హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ యూట్యూబ్ చరిత్రలో తెలుగులో ఇంతవరకు ఎవరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. అలాగే ఈ బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి, రా మెటీరియల్ ఎలా, మనం బిజినెస్ని ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే టేప్ రోల్ మేకింగ్ బిజినెస్. ఈ టేప్ రోల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్ రోల్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ టేప్ రోల్స్, అలాగే ప్యాకింగ్ బ్రౌన్ కలర్ టేప్ రోల్ అండ్ ట్రాన్స్పరెంట్ టేప్ రోల్. ముఖ్యంగా ఎలక్ట్రికల్ టేప్ రోల్ వచ్చేసి వైరింగ్ని అటాచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా కానీ, ఎటువంటి కన్స్ట్రక్షన్ అయినా కానివ్వండి, ఎలక్ట్రికల్ వైర్ కనెక్టింగ్ చేసేటప్పుడు అటాచ్మెంట్కి ఈ టేప్ రోల్ని వేస్తారంటే పవర్ లీకేజ్ అవ్వకుండా. ఈ టేప్ రోల్లో ముఖ్యంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, బ్లాక్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో మనకి టేప్ రోల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక బ్రౌన్ టేప్స్ వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తారంటే ప్యాకింగ్ చేసేటప్పుడు, కార్టన్ బాక్సెస్ ప్యాకింగ్ చేసినప్పుడు దానిపైన అటాచ్ చేయడానికి ఈ బ్రౌన్ టేప్ని ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. ఇక ట్రాన్స్పరెంట్ కవర్స్ని కూడా అలాగే ప్యాకింగ్కి యూజ్ చేస్తారు. అడ్రస్ని అటాచ్ చేసేటప్పుడు దాని మీద ఈ టేప్ రోల్ని వేస్తారు. సో ఇలా ఈ మూడు రకాలైనటువంటి టేప్ రోల్స్ యూజ్ చేస్తారు. సో వీటిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకి టేప్ రోల్ మేకింగ్ మిషన్ అనేది కావాలి. ఇక మిషన్స్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళే మనకి టేప్ రోల్స్ కూడా సప్లై చేస్తారు. జస్ట్ ఆ టేప్ రోళ్ళు లాంగ్గా ఉంటుంది, వాటిని మిషన్కి ఫిక్స్ చేసిన తర్వాత మనకి కావాల్సినటువంటి సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ని మిషన్లో సెటప్ చేసి మిషన్ని రన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా టేప్ రోల్స్ కటింగ్ అయిపోతాయి. సో ఈ విధంగా కటింగ్ అయినటువంటి టేప్ రోల్స్ని అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లో ప్యాకింగ్ చేసి, కాటన్ బాక్సెస్లో ప్యాకింగ్ చేసి మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఇక వీటిని మనం ఎక్కడ సేల్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ షాప్లోనూ మనము వైర్స్కి అటాచ్ చేసేటటువంటి టేప్ రోల్స్ని సేల్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్క స్టేషనరీ షాపు, బుక్ షాపుల్లో మనము మిగిలిన రెండు రకాలైనటువంటి టేప్స్ని సేల్ చేసుకోవచ్చు. మనము లోకల్లో దొరికేటటువంటి టేప్ రోల్స్ కంటే తక్కువ ప్రైజ్లో మనం సప్లై చేయవచ్చు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా కూడా ఈ టేప్ రోల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదనే చెప్పవచ్చు. సో మొదట మీరే స్టార్ట్ చేస్తే చాలా తక్కువ ప్రైజ్లో రా మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే తయారైనటువంటి టేప్ రోల్స్ కూడా తక్కువ ధరకే మీరు తయారు చేసి మంచి మార్జిన్స్ పొందవచ్చు. సో ఈ విధంగా టేప్ రోల్స్ తయారు చేస్తూ మినిమం మంత్లీ మీరు 1 lakh rupees వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో దీనికి ఎక్కువ కాంపిటీషన్ లేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఆంధ్ర తెలంగాణలో లాంచ్ చేయబోతున్నారు కాబట్టి కాంపిటీషన్ లేదు, కాబట్టి ఈజీగా సేల్స్ చేసుకోవచ్చు. ఎక్కువ డిమాండ్ ఉంది ఈ ప్రోడక్ట్కి, ఖచ్చితంగా ప్రతి ఒక్క కంపెనీలోనూ, ఇండస్ట్రీలోనూ, షాప్స్లోనూ ప్యాకింగ్కి మెటీరియల్ని యూజ్ చేస్తారు. ప్రతి అపార్ట్మెంటు, హౌసెస్, కన్స్ట్రక్షన్లోనూ ఈ టేప్ రోల్స్ని యూజ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు టేప్ రోల్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. సంవత్సరంలో 365 రోజుల పాటు ఉండే ఒకే ఒక వ్యాపారం, ఇంటి దగ్గర నుంచే ఎటువంటి షాప్ కానీ గోడౌన్ కానీ అవసరం లేకుండా చేయగలిగిన వ్యాపారం. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా చేసేటటువంటి వ్యాపారం. అంతేకాకుండా హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి వ్యాపారం. అలాగే ప్రతిరోజు నిత్యావసరంగా ఇంట్లో వాడేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారం స్టార్ట్ చేసి మంత్లీ మినిమం మీరు 1 lakh rupees వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి?
బిజినెస్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఈ బిజినెస్ కోసం చాలా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అంటే పెట్టుబడి కేవలం అంటే కేవలం 10000 రూపాయస్ బిలో మాత్రమే సో ఏ బిజినెస్ నైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా ఆలోచించేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి ఎంత మనం బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మార్కెట్ లో మనకి సేల్ అయ్యే అవకాశం ఉందా లేదా ఎంత డిమాండ్ ఉంది సో మనకి ఎంత మార్జిన్ ఉంది ఆ ప్రొడక్ట్స్ ఏంటి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సో వీటన్నిటికి కూడా ఒకే ఒక ప్రొడక్ట్ ఆ ప్రొడక్టే సుగంధ ద్రవ్యాల వ్యాపారం సో సుగంధ ద్రవ్యాల్ని మీరు సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి నేను 6 మంత్స్ కంప్లీట్ చేశాను సో ఈ 6 మంత్స్ కంప్లీట్ చేసినందుకు గాను ఒక స్పెషల్ వీడియో నేను చేయాలి ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను ప్రిపేర్ చేస్తున్నాను ముఖ్యంగా మన దగ్గర స్పైసెస్లో ఇలా 5 రూపీస్ షీట్స్ ఉంటాయి అలాగే 10 రూపీస్ షీట్స్ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి ఎంఆర్పి వచ్చి 5 రూపీస్ వేసి ఉంటుంది ఇక్కడ ప్యాకెట్ ఉంది కదా ఈ ఒక్క ప్యాకెట్ అంటే శాచెట్ అంటారు ఇది 5 రూపీస్ ఎంఆర్పి సో అలాంటివి కంప్లీట్గా ఒక్క షీట్కి మీకు 12 శాచెట్స్ ఉంటాయి అలాగే 10 రూపీస్ షీట్ ఉంది కదా ఇందులో మీకు ఎంఆర్పి 10 రూపీస్ ఉంటుంది 10 ఉంటాయి ఇక్కడ చూడండి 5 రూపీస్ ఎంఆర్పి అలాగే 10 రూపీస్ సో ఇందులో ఒక షీట్కి ఇలా ఉన్న షీట్కి మీకు 12 శాచెట్స్ ఉంటాయి ఇదిగోండి ఇలాగా 12 శాచెట్స్ 1, 2, 3, 4, 5, 6 అలాగే ఇటు సైడ్ కూడా 6 శాచెట్స్ మనకి ఉంటాయి అంటే 12 శాచెట్స్ టోటల్గా అంటే ఎంఆర్పి వచ్చేసి 12 × 5 రూపీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్ ఎంఆర్పి అలాగే ఇక 10 రూపీస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి 10 వేసింది ఎంఆర్పి ఇటువంటివి 10 శాచెట్స్ ఉంటాయి అంటే ఒక షీట్కి 10 శాచెట్స్ ఉంటాయి సో ఒకటి వచ్చేసి మనకి 10 రూపీస్ అంటే × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ వచ్చేసి ఈ షీట్ కాస్ట్ ఎంఆర్పి చెప్తున్నాను సో ఇది వచ్చేసి 60 రూపీస్ ఇది వచ్చేసి 100 రూపీస్ ఇక మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను అంటే 5 రూపీస్లో ఎన్ని శాచెట్స్ ఉంటాయి ఎంఆర్పి ఎంత 10 రూపీస్లో ఎన్ని శాచెట్స్ ఉంటాయి ఎంఆర్పి ఎంత ఇందులోనే మీకు 10 ఉన్నాయి కదా కావాలి అంటే నేను 12 పీసెస్ కూడా ఇస్తాను అంటే 12 ఉంటాయి సో 10లోనే 12 కూడా కావాలంటే ఇస్తాను ఇది వచ్చి ఎంఆర్పి 100 రూపీస్ కదా 10 × 12 వేస్తే 120 రూపీస్ ఎంఆర్పికి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇదే షీట్కి మీకు 12 పీసెస్ కావాలన్నా కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వగలను సో ఫ్రెండ్స్ ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ సుగంధ ద్రవ్యాలు స్పైసెస్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు ముఖ్యంగా నేను చెప్తున్నా చూడండి టర్మరిక్ పసుపు కుంకుమ డ్రై గ్రేప్స్ ఎండు ద్రాక్ష క్యాష్యూ నట్స్ జీడిపప్పు గ్రేప్స్ అండ్ క్యాష్యూ మిక్స్ అంటే ఎండు ద్రాక్ష జీడిపప్పు చెక్క లవంగ చెక్క లవంగ యాలక్కాయి జీలకర్ర గసగసాలు మిరియాలు చెక్క లవంగ తెల్ల శనగపప్పు కలిపి ప్యాకెట్టు బాదం ధనియాలు బిర్యానీ ఆకు సోంపు వాము సొంటి ఆవాలు చిన్న ఒక్కలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ చిన్నది మరియు పెద్దది జాపత్రి జీరా మిఠాయి అప్పడాలు అప్పడాలు లేవు కదా 10 రూపాయలు ఉన్నాయి కదా అప్పడాలు మసాలా అప్పడం కొబ్బరి పొడి టేస్టింగ్ పౌడర్ మరియు సాల్ట్ పటిక పంచదార సోడా ఉప్పు అంటే వంట సోడా తెల్ల నువ్వులు నల్ల నువ్వులు మెంతులు కస్తూరి మేతి పచ్చి ఖర్జూరం ఎండు ద్రాక్ష రాతి పువ్వు సాంబ్రాణి కర్పూరము సబ్జా గింజలు షాజీరా మసాలా జీడిపప్పు
డ్రై ఫ్రూట్ మిక్స్, నల్ల జీర, నల్ల ద్రాక్ష, సగ్గు బియ్యం, పప్పు దినుసులు, పసుపు ఆవాలు, కలకండ, ఇలాగా మనకి 5 రూపాయల్లోనూ 10 రూపాయల్లోనూ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. స్క్రీన్ మీద కూడా నేను ఒకసారి ఈ షీట్ని డిస్ప్లే చేస్తాము. ఎవరైనా కానీ ఈ స్పైసెస్కి సంబంధించి డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి చాలా తక్కువ పెట్టుబడితో మీకు సేల్ చేస్తున్నాను. దీంట్లో మార్జిన్ ఎంత ఉంటుందంటే 50% ఉంటుంది. అంటే 60 రూపీస్ వచ్చి 30 రూపీస్కి వస్తుంది, 100 రూపీస్ వచ్చి 50 రూపీస్కి వస్తుంది. బల్క్ ఆర్డర్లో కనుక పర్చేస్ చేసుకుంటే ఇంకా తగ్గించడం జరుగుతుంది. అలాగే ఈ మెటీరియల్ని ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా కావాలంటే మినిమం ఆర్డర్ వచ్చేసి 6 బాక్సెస్ అబోవ్ పెట్టుకోవాలంటే 3 బాక్సెస్ వచ్చేసి 5 రూపీస్వి, 3 బాక్సెస్ వచ్చేసి 10 రూపీస్వి, లేదా ఆల్ 10 రూపీస్వే, లేదా ఆల్ 5 రూపీస్వి అయినా కానీ తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్టు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పిన్ కోడ్కి ఒకరికి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ పెద్ద షాప్ వాళ్ళు మాకు 1 బాక్స్ రెగ్యులర్గా కావాలి, పర్చేజ్ చేస్తాము అంటే కూడా వాళ్ళకి 1 బాక్స్ అయినా కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి బిజినెస్కి సంబంధించి టోటల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ పరంగా ఎటువంటి తేడా ఉండదు, రైతులు సప్లై చేస్తారు కాబట్టి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే కంఫర్టబుల్గా ప్రతి స్టేట్లో కూడా చేయడానికి ఇస్తున్నాము. ఇంకా చెప్పాలి అంటే ముఖ్యంగా ఇక్కడ చూడండి, బ్రాండ్ ఉంటుంది కంప్లీట్గా, ఓంకార్ బ్రాండ్తో మీకు స్పైసెస్ని సప్లై చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఇటువంటి కార్డ్బోర్డ్ మీద బ్యాక్ సైడ్ ఒక చిన్న లోగో పెట్టి 5 రూపీస్ అని చెప్పి వేసి సేల్ చేస్తూ ఉంటారు. ఇది మనకి క్వాలిటీతో పాటు, క్వాంటిటీతో పాటు ప్యాకింగ్ కూడా చాలా చాలా అట్రాక్షన్గా మీకు ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఈ షీట్ మీద ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ లైసెన్స్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద కంపెనీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి, అడ్రస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకున్నప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఆ లొకేషన్లో మీకు ఈ కాల్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇయర్ మొత్తం హయ్యెస్ట్ డిమాండ్ ఉండే ఐటెం కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఆర్డర్స్ ఎక్కువగా ఉండడంతో రీసెంట్గా మిషన్ ప్యాకింగ్ కూడా చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఈ ప్యాకింగ్ మొత్తం కూడా మిషన్ కటింగ్లో చేయడం జరిగింది. సో ఈ విధంగా మిషన్లో మీకు ప్యాకింగ్ చేసి అట్రాక్షన్గా ఉన్నటువంటి కార్డ్బోర్డ్ మీద, అలాగే ప్రతిదానికి ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది. షాప్స్లో ఇలా అట్రాక్షన్గా ట్యాగ్ చేయడానికి ప్రతి ఐటెంకి కూడా ట్యాగ్ ఇస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మీకు ఈ స్పైసెస్ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి సంబంధించినటువంటి ఫుల్ సపోర్టింగ్ మీకు కైలాస్నాథ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక క్వాంటిటీ పరంగా తీసుకుంటే ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క విధమైనటువంటి క్వాంటిటీ ఉంటుంది. అలాగే కొన్ని కౌంట్ ప్రకారం ప్రొవైడ్ చేస్తాము, కొన్ని వచ్చి తూకం ప్రకారం అంటే వెయిట్ ప్రకారంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ ఇలాచి ప్రైస్ కనుక హయ్యెస్ట్గా ఉన్నిందనుకోండి, 1 2 తగ్గడం జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కాస్ట్ని బేస్ చేసుకునే కాబట్టి సప్లై చేయకుండా ఉండడం జరగదు. సో క్వాంటిటీ కొంచెం తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎవరైనా కానీ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మీరు కాల్ చేయాల్సిన టైమింగ్స్ మార్నింగ్ వచ్చి 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మాత్రమే కస్టమర్ కేర్ పాయింట్ అవైలబిలిటీలో ఉంటుంది. ఇది గమనించగలరు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.